సలహా సూచనలో లేకపోతే ఈ విధంగా చేయండి ఒక డిమాండో జరుగుండేది ఆ వేదిక పైన. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మంత్రుల్ని సన్నాసులనే భాష మాట్లాడడం, ఒకవేళ అదే సంస్కారవంతమైన భాష అని మీరు అనుకుంటే అది మీ విజ్ఞత. మంత్రుల్ని సైతం సన్నాసులు సన్నాసులని మాట్లాడుతూ ఉంటే అది మీ విజ్ఞత అనుకోవాలి మీకు. ఇప్పుడే కాదు ఏ సభలో అయినా సరే ఆయన మాట్లాడే భాష అట్లాగే ఉంటుంది, చాలా సందర్భాల్లో చూసాం. మనం నీతి చెప్పాలంటే మనం ఆచరించాలి. ఎదరవాడి భాష బాగోలేదని మాట్లాడుతున్నప్పుడు అది మనం ఆచరించి చూపించాలి. పైగా ఒక పార్టీ వ్యవస్థాపకుడిగా ఉండి ఒక పెద్ద ప్రభావం చూపించగలిగిన నటుడిగా ఉన్నప్పుడు ఈ పద్ధతి కరెక్ట్ అని అనుకుంటున్నారా? నేను అనుకుంటా ఈ దేశంలో హుందాతనంతో పరిపాలన చేస్తున్న నాయకుడు కానీ వ్యవహరిస్తున్న నాయకులు అతి తక్కువ మందిలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న హుందాతనంలో మీకెంతుందో ఎప్పుడైనా కూర్చొని విశ్లేషించుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా తప్పుగా ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడడం చూసారా? తన దగ్గర పనిచేసే అటెండర్ దగ్గర నుంచి డ్రైవర్ దాకా అన్నాని పిలిచే సంస్కారవంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ కనిపిస్తే కూడా అన్నానే మాట్లాడతారు ఆయన. అది ఆయన హుందాతనం, ఆయన సంస్కారం. రేపు మీరు ఎదురైనా కూడా అన్నానే మాట్లాడతారు, తప్పించి తప్పుగా మాట్లాడరు ఆయన. కానీ మీరేం మాట్లాడుతున్నారు? మంత్రుల్ని సన్నాసులని మాట్లాడుతున్నారు, కులాన్ని ఎలివేట్ చేసేటట్టుగా మీరు ఎత్తి చూపుతున్నారు. అది సంస్కారం అని మీరు అనుకుంటే మీ ఇష్టం, ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమ నిర్ణయం ప్రజలది. ఒక నాయకుడికి 10 ఏళ్ల కష్టంలో ఏ విధమైన ఫలితం 2019 ఎన్నికలు వచ్చిందో చూడండి. ప్రజలకి ఎందుకు అంత చేరువయ్యాడు అనేది మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఒక నాయకుడి గురించి 151 సీట్లు 175లో నా తెలిసి ఆయన పోటీ చేసిన పులివెందులకైతే ప్రచారానికి కూడా వెళ్ళి ఉంటారని నేను అనుకోను. 25 పార్లమెంట్లకి 22 పార్లమెంట్ సీట్లు, అంటే ప్రజల్లో ఎంత నమ్మకం ఉంటే వచ్చి ఉంటుందా రిజల్ట్? ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటే ఇంతమందిని ఏకతాటిపై నడపగలుగుతూ ఉంటారైనా? అలాంటి నాయకుడిని పట్టుకుని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడేది అదే సంస్కారం మీరు అనుకుంటే అది మీ విజ్ఞత. నిజంగా ఇండస్ట్రీ మేలు కోరిన వ్యక్తులు అయితే అలా మాట్లాడతారా? అంతకుముందు కూడా ఒక సభలో చిరంజీవి గారు మాట్లాడినట్టుగా చూశాను నేను. ఆయన మాట్లాడిన తీరేంటి? మీరు మాట్లాడిన తీరేంటి?